బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు? అదిగో ఇదిగో అంటూ బాలయ్య అభిమానులను ఓరిస్తున్న మోక్షజ్ఞ సినిమాపై తాజాగా మరో గాసిప్. ఇందులో నిజం ఉందో లేదో గాని ఆ గాసిప్ మాత్రం అభిమానులకు మాత్రం మస్తు ఖుషీ చేస్తోంది. తమ అభిమాన హీరో కుమారుడి కోసం ఇంకో అభిమాన హీరో క్లాప్ కొడతారనే గాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండటంతో ఆ ప్రచారం నిజమైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారట. ఇంతకీ మోక్షజ్ఞ సినిమాకి క్లాప్ కొట్టే హీరో ఎవరు? ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో తాజా గాసిప్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎప్పట్నుంచో ఊహాగానాలు కొనసాగుతుండగా మోక్షజ్ఞ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొడతారని తాజా ప్రచారం. దీంతో చాలా కాలంగా నందమూరి కుటుంబంతో ముఖ్యంగా బాలయ్యతో జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ ఉందనే ప్రచారం ఉట్టిదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబాయి బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం. పలు బహిరంగ వేదికలపైనే బాలయ్యపై తన ప్రేమను బయటపెట్టారు జూనియర్ ఎన్టీఆర్. బాలయ్య కూడా నందమూరి కుటుంబంలో ఇతర హీరోలను చూసినట్లే జూనియర్ ఎన్టీఆర్ పైన ఎంతో ప్రేమాభిమానాలు చూపించేవారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం తరువాత కుటుంబంలో కొంత గ్యాప్ వచ్చిందని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు కుటుంబంలో కొంత చర్చకు దారితీశాయి. ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య ఆధిపత్య పోరులో నారా నందమూరి కుటుంబానికి వ్యక్తిగతంగా అవమానాలు ఎదురైనప్పుడు జూనియర్ స్పందించలేదని కుటుంబంలో కొంత అసంతృప్తి ఉందని చెబుతుంటారు. దీనిపై ఎవరూ బహిరంగంగా మాట్లాడకపోయినా బాలయ్య కుటుంబంలో జరిగిన కార్యక్రమాల్లో జూనియర్ కనిపించకపోవడంతో గ్యాప్ ఉందనే గాసిపే ఎక్కువగా ప్రచారంలో ఉంటోంది. ఇక ఇప్పుడు ఆ ప్రచారమంతా ఉట్టిదేనని తేల్చేందుకు మోక్షజ్ఞ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ తో క్లాప్ కొట్టించాలని ప్రపోజల్ వచ్చిందంటున్నారు. మోక్షజ్ఞ సైతం నటన డాన్స్ లో జూనియర్ ను ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. స్టోరీ సెలక్షన్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ తో పానిండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడట మోక్షజ్ఞ. ఇక ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవని మోక్షజ్ఞ సినిమాతోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. నిజంగా ఈ ప్రచారం నిజమైతే బాగుంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.